ఫ్రెండ్స్ అందరికీ వందనాలు. రెండు వీసాలు ఉన్నాయండి, ఒకరికి బ్రదర్కి ఒకరి సిస్టర్కి, అంటే ఇండియాలో ఉన్నవారికి అనమాట. గతంలో కువైట్లో చేసి ఇండియా వెళ్ళిన వాళ్ళు కానీ ఇండియాలో బాగా వంట వచ్చిన వాళ్ళు, లేదంటే కువైట్లో వంట వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మొత్తం అన్ని వంటలు రానుంటాను కాకుండా కువైట్లో ఏ ఐటెం అయితే తింటారో అది ఆల్రెడీ మీకు తెలిసి నెక్స్ట్ చేసిన అనుభవం ఉంటుంది. కాబట్టి రెండు వీసాలు ఉన్నాయి, మగవారికి ఒకటి ఆడవారికి ఒకటి. మీరు నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి వాట్సాప్కి వచ్చి, నా వాట్సాప్ నెంబర్ చెప్తాను +91 7893 68 6694 +91 7893 68 6694. మగవారికి ఒక వీసా, ఆడవారికి ఒక వీసా. అంటే కోయిటింట్లో గతంలో మీరు వంట చేసి ఇండియా వెళ్ళిన వారు, ఓకే, ఇక్కడ ఉన్నవారు కాదు, ఇక్కడ ఉన్నవారికి ఒకవేళ బయట అక్కమ్మ ఉండి డ్రైవర్ కానీ లేకపోతే హౌస్ బాయ్ కానీ మీకు పని లేకుండా ఉంటే కనుక, రుమ్తియా గత 774 హౌస్ నెంబర్ 18 పక్కన దివానీ అన్నమాట. ఇక్కడ దివానీకి మనకి జరాజ్ అంటారు కదా, బెల్ల కొడితే నేను వస్తాను బయటికి. నేను రాత్రి మా బాబా వాళ్ళతో మాట్లాడాను, అంటే మా బాబా వాళ్ళ ఇంచుమించు ఒక 10 మంది సాపర్ వెళ్ళారు టుర్కియా. మా బాబా వాళ్ళన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. రాత్రి నేనేం చెప్పానంటే, బాబా ఇలాగా కువైట్లో బ్రదర్స్ కొంతమంది సిస్టర్స్ కూడా అక్కమ్మ ఉండి, కొంతమంది అక్కమ్మ లేకుండా పని లేకుండా ఇటు డ్రైవర్లు అక్కమ్మ వాళ్ళు ఉన్నారు, హౌస్ బాయ్లు కూడా అక్కమ్మ వాళ్ళు ఉన్నారు, మీరు కొంచెం ఏదైనా పని చూపితే వచ్చి చేసుకుంటారని చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే కళ్యాణ సూప్ అన్నారు. వాళ్ళు మనం తీసుకొచ్చి ఇక్కడ పెడితే మేము ఎవరికి ఏ పని కావాలో లేకపోతే ఎవరింట్లోకి ఏం కావాలో మేము చెప్తామని చెప్పారు. మీరు నైటు సాయంత్రం 8 నుంచి 12 గంటలలోపు దివానీ కాడికి వస్తే బాబా వాళ్ళకి నేను పరిచయం చేసి మిమ్మల్ని పనిలో పెడతాను. మీరు డ్రైవర్ అయితే డ్రైవర్, హౌస్ బాయ్ అయితే హౌస్ బాయ్, లేకపోతే ఛాయగవ అయితే ఛాయగవ. మీరు ఏ పని అయితే చేయగలుగుతారో నేను ఆ పనులు అయితే పెట్టగలుగుతాను. అయితే మనం జాబ్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి ఎలాగెళ్తామో అదే విధానంలో ఇక్కడ దివానీ కాడికి వస్తే నేను బాబా వాళ్ళకి మిమ్మల్ని పరిచయం చేసి ముందు నేను మీతో మాట్లాడిన తర్వాత లోనికి తీసుకెళ్తాను. బాబా వాళ్ళకి చెప్పిన తర్వాత ఎవరొకరు ఇళ్ళల్లోకి, లేదంటే వీళ్ళు మనం ఒకసారి వీళ్ళకి చెప్తే వీళ్ళు ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇలా పలానా దివానీ రన్నా ద్వారా పలానా పని ఉన్నదని వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఎవరైనా పని లేదని ఆధారపడద్దు. చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న ఇలాగా ఫ్రంట్ రూమ్లో ఉన్నాము, కొంతమంది జహారాలో ఉన్నాము, సాల్మీలో ఉన్నాము, అన్న ఇలాగా మా పనిలాగా చాలా ఇబ్బంది ఉన్నది, ఫ్రెండ్స్ రూమ్లో ఉంటున్నాము, పమ్మాలు పట్టుకొస్తే మేము తింటున్నాము, మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది, ఇద్దరు మంచి పని చూడమని చెప్పాను, చూడమని చెప్పారు. వాళ్ళిద్దరికైతే పనులు ఉన్నాయి, వాళ్ళు వస్తే నేను పనిలో పెడతాను. మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్, మీకు పని లేదని ఎవ్వరు కూడా ధైర్యపడద్దు. అంటే సిస్టర్స్ మరి ఇక్కడికి రప్పితే బాగోదు, అందుకని ఫోన్ ద్వారా నేను మాట్లాడి కొంతమంది పనులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. బ్రదర్స్ ఎవరైనా సరే మీకు ఈ దగ్గరలో ఉన్నవారు కొంచెం దూరమైన మీరు పని కట్టుకుని వస్తే కనుక కంపల్సరీ బాబా వాళ్ళకి పరిచయం చేసి ఎవరొకరిని కంపల్సరీ ఎవరొకరి ఇంట్లో మనం పనిలో పెడతాం. ఓకే ఫ్రెండ్స్, మీరు పని లేదని ఎవరు కూడా ఆయుధారిపడద్దు. బయట అక్కమ్మ, ఎందుకంటే అక్కమ్మ వేయించుకుని రూమ్ రెంట్లు కట్టుకుని ప్రతి ఉల్లిపాయతో సహా చిన్న నీళ్ళు బాటిల్తో కూడా అన్ని కొనుక్కోవాలి, చాలా ఇబ్బంది. కాబట్టి ఏంటంటే వీలైన బట్టికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక చిన్న పని అయినా సరే తక్కువ జీతం అయినా సరే ముందు జాయిన్ అవ్వడానికి చూడండి. తర్వాత ఒకవేళ మీ మంచితనం బట్టి వాళ్ళే జీతాలు పెంచుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్.